హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం ఏపీలో ఈ స్కూల్స్ మూసేస్తున్నామంటూ ఇప్పుడిప్పుడే ఆ ఫీసీల ప్రకటన అయితే రావడం జరిగింది అయితే ఈ స్కూల్స్ ఎన్ని రోజులు పక్కాగా మూసివేస్తున్నారు దాని వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే నేటి నుంచి ప్రైవేట్ స్కూళ్ళు బంద్ ఏపీలో ప్రైవేట్ టీచర్లు స్కూల్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ఇవాళ పాఠశాల బంద్ నిర్వహిస్తున్నట్లుగా ఫెడరేషన్ ఆఫ్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ తెలిపింది స్కూల్స్ నిర్వహణ పైన రోజుకో జీవో విడుదల చేస్తూ అధికారులు గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించింది పెరిగిన వ్యయం దృష్ట్యా ప్రైమరీకి ఇరవై వేలు హై స్కూల్కు ముప్పై వేలను ఫీజులు నిర్ధారించాలని కోరింది ఫ్రెండ్స్ చూస్తాం కదా ఏపీలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ చేయడం జరిగింది అయితే ఎందుకు ఇలా బంద్ చేస్తున్నారంటే రోజుకో జీవో విడుదల చేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని అధికారులపై ఈ విధంగా పెరిగిన వెయ్యి ధరలపై దృష్ట్యా ప్రైమరీకి అయితే ఇరవై వేలు హై స్కూల్కి అయితే ఇరవై వేలు ఫీజులు పెంచాలని మనకైతే ఈ విధంగా ప్రైవేట్ స్కూల్స్ అయితే బంద్ చేస్తున్నాయి ఈ వివరాలు అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది మరి వీళ్ళు ఎప్పుడు నుంచి స్కూల్స్ తెరుస్తారు ఏంటి అనే వివరాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాము సో ఏది ఏమైనా సరే ప్రైవేట్ స్కూల్ అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి అయితే కరోనా దృష్టి అయితే కాదు ఇవైతే గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఓన్లీ ఈ జీవుల పట్ల అలాగే ఈ యొక్క ఫీజుల పట్ల ఈ నిర్ణయం తీసుకుంటే ఈ బంద్ అయితే ప్రకటిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీరు నేస్తే లైక్ చేయండి తప్పకుండా మరో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఉంది चाहिए